हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो मी अंदर कोसम रेसीपी चेसि चूपिंचबोतुन्नानु। अदेंटो तेलुसुकोवालनुंदा अयिते आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। इदि इड्ली पिंडि, दीनि कोसम नेनु कोद्दिगा इड्ली पिंडि तीसुकुन्नानु। अलागे इदि पूर्णम अंडि, मनं पूर्णम बोर्लु चेसुकुन्नाक मिगिलिन पूर्णम। इडली पिंडी कास्त चेक्कगा उंटुंदी काबट्टी ओक रेंडु स्पून्ल वरकु वाटर वेसुकोनी कोंचेम पल्चगा चेसुकोवाली। तर्वात इंदुलो ओक रेंडु स्पून्ल वरकु पंचदार वेसुकोनी मोत्तं करिगिपोये वरकु कलुपुकोवाली। पंचदारकु बदलुगा बेल्लं कूडा वेसुकोवच्चुंडी। స్వీట్నెస్ కోసం కొంచెం పంచదార వేసుకుంటున్నామండి। పూర్ణంలో ఆల్్రెడీ స్వీట్ ఉంటుంది కదా, సరిపోతుంది। తర్వాత పూర్ణాన్ని చేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక చిన్న సైజ్ పూరీ లాగా చేసుకోవాలండి। మరీ పల్చగా కాదండి, కాస్త మందంగానే ఒత్తుకోవాలి। చివరల్లో పగుళ్లు వచ్చినప్పుడు ఇలా చేతితో కాస్త అడ్జస్ట్ చేసుకోవాలండి। ఈ పూర్ణాల్ని నేను వన్ డే ఫ్రిజ్ లో పెట్టాను కాబట్టి కాస్త డ్రైనెస్ వచ్చిందండి। వీటిని ఓవెన్ లో గాని లేదా ఆవిరిపైన గాని కాస్త వేడి చేసుకుంటే మనకి పూర్ణం కొంచెం ఒదురుగా వస్తుందన్నమాట। చూడండి, వేళ్ళతో కాకపోయినా సరే అరచేతిలో పెట్టుకొని ఇలా మెత్తగా ఒత్తుకుంటే మనకి పూరి లాగా వచ్చేస్తుందన్నమాట। ఈ విధంగా మన దగ్గర ఉన్న పూర్ణాల్ని ముందే ఒత్తుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట। తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలండి। నార్మల్ పాన్ లో కూడా వస్తుంది, కానీ నాన్ స్టిక్ అయితే మనకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది। పాన్ హీట్ అయిన తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలండి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు। నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। కాస్త చిన్న సైజ్ పూరి సైజ్ వరకు నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి। తర్వాత ఇడ్లీ బ్యాటర్ ని పల్చగా చిన్న సైజ్ పూరి లాగా వేసుకోవాలి। ఒక 1/2 నిమిషం కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని దాని మధ్యలో పెట్టుకోవాలి। తర్వాత పైన ఒక లేయర్ లాగా ఇడ్లీ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఫ్లేమ్ ని సిమ్ లో గాని మీడియం లో గాని పెట్టుకొని కుక్ చేసుకుంటే కంప్లీట్ గా లోపల కుక్ అవుతుందన్నమాట। కింద వైపు కంప్లీట్ గా డ్రై అయిపోయింది కదండి, పైన కాస్త నెయ్యి వేసుకొని నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి। చూసారు కదండి, రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది। ఇంకాస్త క్రిస్పీగా కావాలనుకుంటే మరొక నిమిషము రెండో వైపు ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా కంప్లీట్ గా ఫ్రై అయిపోయిందండి। దీన్ని తీసుకొని మన ప్లేట్ లో వేసేసుకుందాం। నెక్స్ట్ అదే ప్రాసెస్ లో మన దగ్గర ఉన్న పూర్ణాలన్నీ ఈ విధంగా స్వీట్ రెడీ చేసుకోవాలండి।
చూసారు కదా ఫ్రెండ్స్, మిగిలిన పూర్ణంతో ఒక కొత్త రకమైన స్వీట్ని ఎలా తయారు చేసుకున్నామో. ఈ స్వీట్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.